నేను పుట్టినప్పటి నుంచే నాకు బ్లైండ్నెస్ అనేది ఉంది మేము ఓరల్గా టెస్ట్ చెప్పేవాళ్ళం సో దాట్ వాళ్ళకంటే కూడా ఒక ఆన్సర్ ముందు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆ పట్టుదలతో చదివా ఆల్ అక్రాస్ ద కంట్రీ అండ్ సమ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆల్సో కమ్ దేర్ వాటిని బాగా యూజ్ చేసుకొని బుక్స్ డే నైట్ కష్టపడి బుక్స్ స్కాన్ చేసుకొని ఆ బుక్స్ రీడ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఐ డోంట్ డిపెండ్ అపాన్ ఎనీ వన్ ఐ ఐ గో ఇండిపెండెంట్లీ హాయ్ అండి నా పేరు అనిల్ రెడ్డి అందరికీ నమస్కారం నేను కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్ లెక్చర్గా వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడికి ఎవరైతే అందులుగా ఉన్నారో ఎవరైతే కాళ్ళు చేతులు లేనిటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలా కష్టపడి పైకొచ్చి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారో అనే విషయాలు చెప్పడం కోసం ఒక ఇన్స్పైరింగ్గా ఉండడం కోసం ఈ జో స్టాక్స్కి రావడం అనేది జరిగింది సో మాది బొంగుళూరు గ్రామం ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా మా ఫాదర్ నేమ్ వచ్చేసేసి యాదగిరెడ్డి అండ్ మై మదర్ నేమ్ వచ్చేసేసి పద్మావతి సో నేను పుట్టినప్పటి నుంచే నాకు బ్లైండ్నెస్ అనేది ఉంది సో పుట్టినప్పటి నుంచి బ్లైండ్నెస్ ఉంది కాబట్టి ఎక్కడా కూడా స్పెషల్ స్కూల్స్ అనేవి మనకి అందుబాటులో ఉండేవి కాదు సో దానికోసం నేను దారుషఫా స్కూల్ మాత్రమే గవర్నమెంట్ రన్ చేసేటువంటి స్కూల్ ఒకటే మనకు అందుబాటులో ఉండేది ఆ స్కూల్కి వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలని వాళ్ళని అడిగి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు దేవ్నాథ్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అనే స్కూల్ని సజెస్ట్ చేయడం జరిగింది సో వెంటనే నేనే అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది అక్కడ అడ్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది సో నా స్కూలింగ్ అంతా వచ్చేసేసి నైన్టీన్ త్రీ నుండి టూ థౌజండ్ త్రీ వరకు కేజీ టు టెన్త్ క్లాస్ వరకు అక్కడే నేను స్పెండ్ చేశాను నాకు అసలు ఆల్ఫాబెట్స్ కూడా తెలియనటువంటి స్టేజ్లో నేను వెళ్ళి ఒక కాన్ఫిడెంట్ పర్సన్గా నేను బయటికి రావడం అనేది ఆ స్కూల్ నుంచి జరిగింది ఎందుకంటే ఫస్ట్ గ్రేడ్ బ్రెయిల్ నుంచి కూడా థర్డ్ గ్రేడ్ బ్రెయిల్ అడ్వాన్స్డ్ బ్రెయిల్ వరకు కూడా నేను ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు నేను నేర్చుకోగలిగాను దెన్ సిక్స్త్ అండ్ సెవెంత్ స్టాండర్డ్లో మాకు స్కూల్లో కంప్యూటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి జాస్ అండ్ కుర్జువల్ సాఫ్ట్వేర్స్ ఈ రెండింటినీ కూడా ఉపయోగించి మనం ఎలా రీడ్ చేసుకోవచ్చు మన బుక్స్ మనం ఎలా స్కాన్ చేసుకోవచ్చు అనే విషయాలన్నింటినీ కూడా ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ కూడా నెట్వర్క్ కూడా నేర్చుకోవడం అనేది జరిగింది అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎవరికీ కంప్యూటర్స్ తెలియని తెలియని టైంలోనే మాకు ఆ ఫెసిలిటీ అనేది స్కూల్లో కల్పించారు కాబట్టి అవన్నీ విషయాలు కూడా హ్యాపీగా తెలుసుకోగలిగాము సో ఇవే కాకుండా స్కూల్లో మాకు ఎప్పుడైనా సరే ఒక రికార్డింగ్ స్టూడియో కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఎప్పుడంటే అప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మాకు రికార్డింగ్స్ ఎప్పుడు అవసరమైనా కూడా అవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా సరే వాలంటీర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు మాకు అన్ని ఇంక్లూజి ఇంక్లూడింగ్ క్యాసెట్స్తో పాటు అన్నిటినీ కూడా మాకు అరేంజ్ చేసేవాళ్ళు సో సిక్స్త్ అండ్ సెవెంత్ స్టాండర్డ్ వచ్చే వరకు మాకు కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చాయి సో జాస్ అండ్ కెర్జల్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఏ విధంగా బుక్స్ స్కాన్ చేసుకొని రీడ్ చేసుకోవాలన్న విషయాలు మేము నేర్చుకోగలిగాం సో దీంతో పాటు ఎంఎస్ ఆఫీస్ నెట్ వరకు కూడా కంప్యూటర్స్లో టెన్త్ స్టాండర్డ్ వచ్చే వరకు నేర్చుకోగలిగాము అంటే ఎవరికి లేనప్పుడు ఫెసిలిటీస్ మా స్కూల్లో కంప్యూటర్ ఫెసిలిటీస్ అనేవి లభించడం జరిగింది అలానే రికార్డింగ్ స్టూడియో ఒకటి ఉండేది మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఈ రికార్డింగ్స్ అనేవి అందుబాటులో ఉండేవి క్యాసెట్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి టోటల్ మెటీరియల్ సెటప్ అంతా కూడా అందుబాటులో ఉండేది కాబట్టి మాకు మెటీరియల్ ఎప్పుడు కావాలన్నా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్లో ఉండే విధంగా మా స్కూల్ మేనేజ్మెంట్ మాకు అలాంటి ఫెసిలిటీస్ కల్పించింది సో వీటన్నిటిని యూజ్ చేసుకొని బాగా స్టడీస్లో అయితే బాగా నేర్చుకోగలిగాం అంటే ఒక కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం కావచ్చు కాన్ఫిడెంట్గా ఒక సొసైటీలో నిలబడడం కావచ్చు ఇవన్నీ కూడా స్కూల్ స్టేజ్లో నేర్చుకోవడం జరిగింది ఇంకా బెటర్గా మాకు అర్థమవ్వాలన్న ఉద్దేశంతో మనకు ఉన్నటువంటి సోషల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మ్యాప్స్ కావచ్చు లేదంటే మనకు ఉన్నటువంటి సైన్స్లో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ కావచ్చు ఇవన్నీ బెటర్గా అర్థం అవ్వడానికి కోసం టీచింగ్ ఎయిడ్స్ తయారు చేసి కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగేది అంటే ఎప్పుడైనా కూడా మేము కూడా చాలా సందర్భాల్లో సైన్స్ ఎగ్జిబిషన్స్లో ఆన్ పార్ విత్ నార్మల్ స్టూడెంట్స్ మేము కూడా చాలా సందర్భాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా జరిగింది సో ఒక ఇయర్ ఎలా ఉంటుంది ఒక కిడ్నీ ఎలా ఉంటుంది ఒక హార్ట్ ఎలా ఉంటుంది హార్ట్ ఫంక్షనింగ్ ఎలా అవుతుంది ఇవన్నీ కూడా బై టచ్ మేము మేము నేర్చుకోగలిగే ఫెసిలిటీ మాకు స్కూల్లో లభించింది సో దట్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా బై టెన్త్ అయిపోయే వరకు ఒక నార్మల్ పర్సన్కి స్టడీస్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉండాలో అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఒక విజువలీ ఛాలెంజ్డ్గా మాకు లభించినాయని చెప్పొచ్చు ఇదే కాకుండా యాజ్ ఎ స్కూల్ స్టడీసే కాదు దే హ్యావ్ ఆల్సో ఎంకరేజ్డ్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మా క్రికెట్ పరిచయం చేశారు చెస్ పరిచయం చేశారు మ్యూజిక్ సింగింగ్ డాన్స్ ఎవ్రీథింగ్ అసలు ఒక విషయం చెప్పాలంటే సింపుల్గా ఒక్క స్టూడెంట్గా ఏవైతే టెన్త్ వరకు నేర్చుకోవాలో అవన్నీ కూడా వీవర్ ఏబుల్ టు లెర్న్ వెరీ హ్యాపీలీ సో టెన్త్ స్టాండర్డ్లో నాకు కొంచెం పర్సంటేజ్ అనేది తక్కువగా వచ్చింది ఎగ్జామ్స్లో డ్యూ టు ఏదైనా ఇష్యూ కావచ్చు బట్ పర్సంటేజ్ తక్కువ రావడం జరిగింది బట్ ఐ వాజ్ నాట్ రియలీ హ్యాపీ విత్ మై పర్సంటేజ్ దెన్ ఐ మూవ్డ్ ఆన్ టు జిఎల్ఆర్ న్యూ మోడల్ కాలేజ్ సో ఇంటర్మీడియట్లో టెన్త్ వరకు స్పెషల్ స్కూల్ స్కూల్లో చదివాను బట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఐ హ్యావ్ టు కంపీట్ విత్ నార్మల్ స్టూడెంట్స్ సో ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసరికి డిఫరెంట్ అయిపోయింది బ్రెయిన్లో నోట్స్ రాయాలి అంటే ఇట్ టేక్స్ ఒక నార్మల్ పేజ్లో వన్ వన్ పేజ్ ఉంది అంటే త్రీ ఫోర్ పేపర్స్ అనేది పట్టేది సో ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చే వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది సో అందుకనే వీ స్టార్టెడ్ యూజింగ్ రికార్డింగ్స్ రికార్డింగ్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యి క్లాస్లో మాత్రమే రన్నింగ్ నోట్స్ లాంటివి చేసేవాళ్ళం సో ఐ యూస్ టు ఫాలో ద సేమ్ థింగ్ సో ఈ రికార్డింగ్స్ కూడా చాలా తక్కువ ప్లేసెస్లో అవైలబుల్లో ఉండేవి ఐ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో కావచ్చు ఇలాంటి ఓన్లీ చాలా తక్కువ ప్లేసెస్లో అవైలబుల్లో ఉండేవి లేదా ఎప్పుడైనా సరే ఇక తప్పదు అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా చేయించుకొని చదువుకునేటువంటి పరిస్థితి ఉండేది సో ఫ్రెండ్స్తో రికార్డింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువగా వచ్చేది అంత నీట్గా రికార్డింగ్ అనేది వచ్చేది కాదు సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఫేస్ చేయడం జరిగిందో ఇవన్నీ ఫేస్ చేయడంతో పాటు ఒకసారి మెటీరియల్ మన చేతికి వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంచెం కష్టమైనా సరే ఎక్కడైతే ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడికే వెళ్ళి రికార్డింగ్స్ చేయించుకునే వాళ్ళం ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ హెల్ప్ ద్వారా కూడా కొన్ని కొంత మెటీరియల్ గ్యాదర్ చేసేవాళ్ళం బట్ ఎనీవే మెటీరియల్ గ్యాదర్ చేసిన తర్వాత ఆన్ పార్ విత్ నార్మల్ స్టూడెంట్స్ జిఎల్ఆర్ న్యూ మోడల్ కాలేజ్లో ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరు ఎగ్జామ్ రాసేటప్పుడు మేము ఓరల్గా టెస్ట్ చెప్పేవాళ్ళం సో దాట్ వాళ్ళకంటే కూడా ఒక ఆన్సర్ ముందు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆ పట్టుదలతో చదివాము సో దాంతోపాటు ఎగ్జామ్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఐ రియల్లీ వర్క్ హార్డ్ ఫర్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఏ డే ఎస్పెషలీ వన్ టూ మంత్స్ సో దట్ ఇట్ రియల్లీ పేడ్ ఆఫ్ సో నాకు ఇంటర్మీడియట్ స్టేజ్లో సెవెంటీ టూ పర్సెంట్ అనేది రావడం జరిగింది సెవెంటీ టూ పర్సెంట్ ఇట్స్ ఎ గుడ్ పర్సంటేజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సో ఆ పర్సంటేజ్ నాకు ఎప్పుడైతే వచ్చిందో నాకు ప్రతిభ అవడా అనేది కూడా గవర్నమెంట్ నుంచి రావడం అనేది జరిగింది సో దాంట్లో దాంతోపాటు ఐ రిసీవ్డ్ ఎ సర్టిఫికేట్ మెడల్ యాజ్ వెల్ యాజ్ స్కాలర్షిప్ ఫర్ టిల్ మై పీజీ సో ఎప్పుడైతే నాకు మంచి పర్సంటేజ్ వచ్చిందో మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదవాలనుకున్నాను సో చదవాలన్న ఉద్దేశంతో నిజాం కాలేజ్కి అప్లై చేయడం జరిగింది నిజాం కాలేజ్లో కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే నాకు సీట్ రావడం జరిగింది నేను కోరుకున్న గ్రూప్లో ఆ బిఏ గ్రూప్లో హెచ్పిలో నాకు సీట్ రావడం అనేది జరిగింది సో వెంటనే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన తర్వాత బీఏలో నేను నిజాం కాలేజ్లో జాయిన్ అవ్వ జాయిన్ అయ్యాను అగైన్ నిజాం కాలేజ్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్ ఎందుకంటే టెన్త్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా స్మాలర్ స్టేజెస్ సో డిగ్రీ ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నామంటే

ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు దెన్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు సో దాంతోపాటు మన స్టేట్ స్టూడెంట్స్ కూడా ఉండేవాళ్ళు అంటే ఎవరైతే బాగా టాప్ మోస్ట్ స్టూడెంట్స్ డిగ్రీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్కి రావడం అనేది జరిగింది సో ఈ టూ ఇయర్స్ కూడా అగైన్ ఇట్ వాజ్ ఏ ఛాలెంజింగ్ ఎందుకనంటే ఇప్పటివరకు బుక్స్ గైడ్స్ అవన్నీ కొంతవరకు అవైలబుల్లో ఉండేవి రికార్డింగ్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళం బట్ అగైన్ సిచ్యువేషన్ ఇక్కడ ఏంటి అంటే పీజీలో మనకి చాలా బుక్స్ రెఫర్ చేయాలి వన్ చాప్టర్కే టూ త్రీ బుక్స్ రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఎప్పుడైతే మనం టూ త్రీ బుక్స్ చదవాలో వీ డోంట్ హ్యావ్ టైం మనకి ఎవ్వరు ఫ్రెండ్స్ కూడా చదివేంత సిచ్యువేషన్ ఉండదు సో అందుకనే వీ స్టార్టెడ్ యూజింగ్ కంప్యూటర్స్ సో నేను కంప్యూటర్స్ నా పర్సనల్గా కొనుక్కున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేసింది వాటిని బాగా యూస్ చేసుకొని బుక్స్ డే నైట్ కష్టపడి బుక్స్ స్కాన్ చేసుకొని ఆ బుక్స్ రీడ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని సో అలా మంచి పర్సంటేజ్ ఎయిట్ పాయింట్ వన్ నైన్ సిజిపిఏ నేను స్కోర్ చేయడం జరిగింది టూ ఇయర్స్లో సో ఈ టూ ఇయర్స్ తర్వాత అగైన్ ఇన్ టూ థౌజండ్ అండ్ లెవెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ జాయిన్ యాజ్ ఏ జూనియర్ లెక్చరర్ ఆన్ ఏ కాంట్రాక్ట్ బేసిస్ సో నాకు జాబ్ అనేది టూ థౌజండ్ లెవెన్ జూన్ జూలైలో రావడం అనేది జరిగింది టూ థౌజండ్ లెవెన్లో ఓల్డ్ మల్పేట్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను దెన్ ఐ మూడ్ ఆన్ టు కాచిగూడ కాచిగూడ జూనియర్ కాలేజ్ ఇన్ టూ థౌజండ్ అండ్ థర్టీన్ సిన్స్ దెన్ ఐఎమ్ వర్కింగ్ దేర్ సో లెక్చరర్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఈ కెరియర్ని టేకప్ చేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పాలి లైఫ్లో ఎందుకంటే ఐ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ కావచ్చు మనం అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి దే ఆర్ దే కమ్ ఫ్రమ్ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్ సో ఎప్పుడైతే మనం స్టూడెంట్స్తో కనెక్ట్ అవుతామో మన ప్రొఫెషన్లో టీచింగ్ ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ ఈవెన్ మై స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ దే ఆల్వేస్ సే సార్ మీరు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు ఎప్పుడైనా యూ రియలీ స్మైల్ ఎవ్రీ టైమ్ ఇవన్నీ చెప్తుంటే మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎస్ మనం కూడా మిగతా లెక్చరర్స్తో పాటు మనం కూడా కంప్లీట్ చేయగలుగుతున్నాం మనం కూడా వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతున్నాం అనే ఫీలింగ్ మనకు కూడా వస్తుంది సో అదే సాటిస్ఫాక్షన్తోని ఇంకా

అండ్ ఈవెన్ ఇన్ ద కమ్మింగ్ డేస్ ఆల్సో అదే విధంగా ఉండి ఎందుకంటే టీచర్ని చూసి చాలా పిల్లలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఐ ఐ థింక్ వి షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ సో అందుకని ఒక ఎగ్జాంపుల్లాగా ఉండాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం సో అందుకని సో మా స్టూడెంట్స్ అందరికి కూడా ఇదే నేను యూనో బై మెయింటైనింగ్ మై ఓన్ యాక్షన్స్ ఐల్ టీచ్ దెమ్ వాట్ దే హ్యావ్ టు లెర్న్ సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడైనా సరే ఒక ఇన్స్పిరేషన్గా మనం ఉండాలి ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్టెప్ బ్యాక్ అనేది చేయొద్దు సో ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఎ సొల్యూషన్ ఈ వరల్డ్లో ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంది నా సి నా సిచ్యువేషన్ కూడా అంతే నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్ మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగర్ సో అందుకని ఎప్పుడైనా మనం గమనిస్తే ఎప్పుడైనా ఒక సైక్లోన్ లేదా సైక్లోన్ వచ్చినప్పుడు చాలా పక్షులు అనేవి సముద్రంలోనే ఉండిపోతూ ఉంటాయి అంటే నిస్సహాయత స్థితిలో కానీ ఏవైతే మనకి గద్దలు అనేవి ఉంటాయో అవి మాత్రం ఎప్పుడు కూడా ఎగురుతూనే ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఉండాలి తప్ప మనం ఒక ప్రాబ్లం వచ్చిందని స్టెప్ బ్యాక్ అవ్వడం దాన్ని ఆలోచించుకుంటూ ఓకే మనం కాలం గడపడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఎప్పుడైనా కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ చేయాలి సో దానివల్ల పీపుల్ విల్ గెట్ మోటివేటెడ్ వాళ్ళు కూడా ఎంతో కొంత మోటివేట్ అయ్యి మన నుంచి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి